ఈరోజు పెమ్మసాని గారు ఏదైతే మనకి ఈవెంట్ ఆర్గనైజ్ చేశారో, అంటే వైద్య సిబ్బందికి, అంటే ఈ కాలంలో వైద్య సిబ్బంది అంటే మెడికల్ ఫీల్డ్ అంటేనే ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్, వైద్య సిబ్బంది కూడా ఇంపార్టెంట్. సో మా సమస్యలన్నింటినీ పరిష్కరించాలి అని ఆయనకు వచ్చిన ఒక ఆలోచన చాలా గొప్పదండి. అండ్ వీఆర్ ఆల్సో వెరీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ యాక్చువల్లీ టుడే. సో నేను నా సంగతికి వస్తే నేను గుంటూరు సభ్యురాలినండి. సో ఈరోజు వచ్చి అంటే చాలామంది కోవిడ్ తర్వాత మనం హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంటో మనకి బాగా తెలుస్తుంది. సో దీనివల్ల చాలామంది అంటే నేను కూడా ఒక మెడికల్ ఫీల్డ్ నుంచి వచ్చిన అమ్మాయిని. సో మా హాస్పిటల్ మా యాజమాన్యాన్ని చూస్తే ఏంటంటే మాకన్నీ ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి. సో నాకు అంటే ఫినాన్షియల్ ఎఫోర్డబిలిటీ లేకపోయినా మాకు ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మేము చేయించుకోగలుగుతున్నాం. అలాగే దెర్ ఆర్ మెనీ పీపుల్ వర్కింగ్ ఇన్ ద సేమ్ లైక్ ఏ మెడికల్ ఫీల్డ్ బట్ దే ఆర్ హ్యావింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్. అంటే ఒక చిన్నది ఏదన్నా వాళ్ళకి ప్రాబ్లం వచ్చినా డిసీజ్ వచ్చినా కానీ క్యూర్ చేసుకోలేక గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇట్లాంటివన్నీ కాకుండా పెమ్మసాని గారు ఏదైతే ఈరోజు ఒక థీమ్ అనేది తీసుకొస్తున్నారో, వాళ్ళకి ఇన్సూరెన్స్ అందరికీ ఉండాలి అనేది, ఇది అనేది చాలా గొప్ప కాన్సెప్ట్. సో దాని అందరికీ మేమందరం ఏకీభవిస్తూ పెమ్మసాని గారి గురించి వస్తే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విజనరీ లీడర్ అనేది కమింగ్ ఇన్ టు పాలిటిక్స్ ఈజ్ ఎ వెరీ గుడ్ దట్ టు పెమ్మసాని గారు ఈజ్ ఫ్రమ్ ఈవెన్ మెడికల్ ఫీల్డ్. సో ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్. సో వి సపోర్ట్ హిమ్. నా పేరు గీత, నేను కూడా గుంటూరు నుంచి. నేను గత 10 సంవత్సరాల నుంచి మెడికల్లోనే పనిచేస్తున్నాను. టీడీపీ ప్రభుత్వం వచ్చి నెక్స్ట్ ఎలక్షన్స్లో మాకు మెడికల్ వాళ్ళకి చాలా మంచి చేస్తారని చెప్పి మేము బలంగా కోరుకుంటున్నాము. అందులోనూ ఒక మెడికల్ ప్రొఫెషన్ నుంచి పెమ్మసాని గారు వచ్చి మా యొక్క సమస్యలు వింటారు, మమ్మల్ని అర్థం చేసుకుంటారని. అండ్ ఏదైతే ఇప్పటి వరకు మేము మెడికల్లో ఉన్నా కూడా మా పేరెంట్స్కి మేము కొన్ని చేసుకోలేకపోతున్నాము. లైక్ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నా మేము గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళటం, అక్కడ సరైన సౌకర్యాలు లేకపోవటం, ఇలాంటి వాటి వల్ల మేము చాలా ఇబ్బంది పడ్డాము. కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే టీడీపీ గవర్నమెంట్లో ఇవన్నీ పరిష్కారం అవుతాయని మేము బలంగా నమ్ముతున్నాము. వి సపోర్ట్ టీడీపీ అండ్ వి సపోర్ట్ పెమ్మసాని గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి, నా పేరు చలపతి, నేను గుంటూరు వన్ టౌన్ నుంచి మాట్లాడుతున్నాను. మా వార్డు 56వ వార్డు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెమ్మసాని గురించి మాట్లాడాలంటే గుంటూరు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడాలి. ఎలక్షన్ రాగానే గుంటూరు పార్లమెంటరీకి ఒక కొత్త అభ్యర్థి వస్తున్నాడు, అసలు వీళ్ళు ఏం చేస్తారు, అసలు వీళ్ళు ఎవరు అనేది ఒక 2-3 ఎలక్షన్స్ నుంచి ఎవరికీ అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ పెమ్మసాని గారు వచ్చినప్పుడు కూడా పబ్లిక్ పల్స్ అలానే ఉంది, ఎవరు ఇతను, ఎవరు అసలు గుంటూరు అనగానే ఒక కొత్త పర్సన్ వస్తున్నాడు, మనం ప్రతిసారి ఒక కొత్త పర్సన్ ఎంకరేజ్ చేయాలా వద్దా అనే డైలమాలో ఉన్నారు. ఎప్పుడైతే పెమ్మసాని గారు ఎంటర్ అయ్యి అతని స్పీచెస్ కానీ అతని పర్సనాలిటీ కానీ అసలు చూస్తుంటే ప్రతి ఒక్కరికి ఇలాంటి పర్సన్ని మనం ఇప్పటి వరకు మిస్ అయ్యాము, ఇలాంటి పర్సన్ మనకు కావాలి. అతను మన తెనాలి ప్రాంతం నుంచి ఒక చిన్న ఏరియా నుంచి అమెరికా వెళ్ళి ఎంతోమందికి హెల్త్ ఇండస్ట్రీలో చాలా రిఫార్మేషన్స్ తీసుకొచ్చాడు. అవన్నీ ఇక్కడ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా గుంటూరు పార్లమెంట్ స్థానాన్ని దేశంలోనే ఒక 1 స్థానాన్ని తీసుకొస్తానని అతను చెప్తున్నాడు. అతని కాన్ఫిడెన్స్ కానీ అతను చేసే విధానం కానీ అసలు చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి పర్సన్ని మనం ఖచ్చితంగా గుంటూరు పార్లమెంట్ నుంచి ఎన్నుకోవాలి. ఖచ్చితంగా ఒక కాన్ఫిడెన్స్ అయితే జనాల్లో ఉంది. ఒక టీడీపీ ప్రభుత్వం నుంచి హోల్ 540 మంది ఎంపీల్లో పెమ్మసాని గారు మార్కు ఖచ్చితంగా డెఫినెట్గా ఉంటుంది, చూపిస్తాడు. కనీసం 2 లక్షల నుంచి 3 లక్షల మెజారిటీ అయితే డెఫినెట్గా వస్తుంది ఆయనకి. ఖచ్చితంగా హోల్ ఇండియాలో గుంటూరు పార్లమెంట్ స్థానాన్ని 1 స్థాయిలో తీసుకొచ్చే విధంగా అతను వర్క్ చేస్తాడు. ఆ కాన్ఫిడెన్స్ అయితే గుంటూరు ప్రజలుగా మాకుంది. నా పేరు అశోక్ అండి, మాది గుంటూరు హాస్పిటల్లో పనిచేస్తాను ప్రైవేట్ దాంట్లో. సమస్యలు ఏంటంటే రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకరు చనిపోయారు. ఆల్కహాలిక్ బాగా అతను ఈ మధ్య డ్రగ్స్ అవన్నీ వచ్చిన తర్వాత ఈ వచ్చిన ఈ గవర్నమెంట్లో ఆయన లిక్కర్ బాగా తాగడం వల్ల మా ఫ్రెండ్ చనిపోయాడు. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఆ మందులో నుంచి బయటికి రాలేకపోతున్నాడు. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లిక్కరు కొంచెం డౌట్ఫుల్గా ఉండటం, ఆ తాగేసి దానికి ఎడిట్ అయిపోయి ఏంట్రా ఇది ఇలా అంటే నేను దాని నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను మామ ఇలా నేను అంటే మేము వెళ్ళి ప్రమోషన్ సార్ గురించి ఏం చెప్పాలంటే ఇప్పుడు అప్డేషన్ వర్షన్ తీసుకోవచ్చు మాకు నమ్మకం ఉంది సార్ని. సార్ ప్రతి వీడియో మేము ఫాలోఅప్ చేస్తాము, చూస్తున్నాము. సార్ కొంచెం కమాండింగ్గా మాట్లాడుతున్నారు.
ఇప్పుడుంది ఒక పాత అప్డేషన్ అనేది సార్ కొంచెం ఎమోషనల్గా చెప్పడం, సార్ ఇంకా కొంచెం మోటివేషన్గా క్లాసులు తీసుకోవడం చెప్పడం చేస్తాం అనుకుంటున్నాం. నా పేరు అనిల అండి, నేను మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను. పెమ్మసాని చంద్రశేఖర్ గారికి నేను సపోర్ట్ చేస్తున్నాను. మా సమస్యలన్నీ సారు తీరుస్తారని మేము నమ్మకంతో జై టీడీపీ. పెమ్మసాని గారి గురించి చెప్పాలని అంటే ఆయన చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదువుకొని ఒక రైతు కుటుంబానికి సంబంధించిన బిడ్డ తను. అయితే పల్లె వాతావరణం నుంచి పెరిగినవాడు కాబట్టి ఎంతో కష్టపడి తన మెడికల్ సీటు సంపాదించుకొని ఉస్మానియా యూనివర్సిటీలో కంప్లీట్ చేసుకున్న తర్వాత తను అమెరికాకి వెళ్ళి అక్కడ కూడా ఎంతో కష్టపడి ఎన్నో రకాలుగా ఆయన తన యొక్క బిజినెసెస్ కానీ ప్రాక్టీసెస్ కానీ చేసి ఈ రోజున మళ్ళా తిరిగి మన భారతదేశానికి వచ్చి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటరీగా టికెట్ పొంది చంద్రబాబు నాయుడు గారి దగ్గర తెలుగుదేశం పార్టీలో ఈ రోజున ప్రజలు సేవ చేయడానికి ఆయన వచ్చారంటే మనం ఎంతో స్వాగతించాలి, ఆయన్ని ఆశీర్వదించాలి, మనం ప్రోత్సహించాలి. వీ షుడ్ హ్యావ్ టు ఎంకరేజ్ ద పర్సన్. సో పెంబసాని లాంటి వాళ్ళు దేశానికి మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఉంటే భారతదేశం ఇంకా ముందుకెళ్ళిపోద్ది. ఇట్ ఈస్ సచ్ ఎ గ్రేట్ పర్సన్ అండ్ పర్సనాలిటీ. అతనికి ఎథిక్స్ ఉన్నాయి, చాలా నాలెడ్జ్ ఉంది, నాలెడ్జ్ కలిగిన వ్యక్తి, అండ్ యాజ్ వెల్ యాజ్ హైలీ క్వాలిఫైడ్ పర్సన్ అండ్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఫ్యామిలీ ఇట్ సెల్ఫ్ ఎ గుడ్ ఎడ్యుకేషన్. కాబట్టి ఆయన మన భారతదేశానికి, మన ఆంధ్రప్రజలకి ఎంతో మేలు చేయడానికి కూడా ముందొస్తున్నారు. రేపటి రోజున రైతులకు కూడా మంచి చేయడానికి కూడా వారికి అర్థమయ్యే విధంగా రైతు కుటుంబానికి సంబంధించిన బిడ్డ కాబట్టి రైతులకు కూడా మేలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడుతో ఏకీభవించి వాళ్ళందరూ కూడా ఒక టీంగా ముందుకు వెళ్తున్నప్పుడు దేశం ఎంతో పురోగతి సాధిస్తుంది. తద్వారా ఇలాంటి మంచి వ్యక్తుల్ని మనం ఎన్నుకోవటం ద్వారా దేశానికి మనం చక్కటి దోహదపడిన వాళ్ళం అవుతామే తప్పనిచ్చి దేశం ముందుకు వెళ్ళడానికి ఎంతో దోహదపడటానికి ముందుకెళ్ళిద్ది తప్పనిచ్చి నష్టంలోకి వెళ్ళదు. ఇప్పటికే మనం 20 సంవత్సరాలు వెనకబడిపోయి ఉన్నాము కొన్ని ప్రభుత్వాల వల్ల. బట్ ఆఫ్ కోర్స్ ఇప్పుడైనా మనకి అవకాశం వచ్చింది. దిస్ ఈస్ ద ఛాన్స్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ ఎ గుడ్ స్టేట్ అండ్ ఎ గుడ్ కంట్రీ. కాబట్టి ప్రపంచ దేశంలో మన భారతదేశం, మరి ముఖ్యంగా ఆంధ్రదేశం అంటేనే చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ పర్సన్స్, మంచి జ్ఞానవంతులు, మంచి తెలివైనవంతులు అనుకుంటారు. కాబట్టి ఇటువంటి వ్యక్తిని మనం గెలిపించుకోవడం ద్వారా మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని చక్కగా ముందుకు నడిపించుకోగలము. మనం అట్ ద సేమ్ టైం మనం సెక్రటేరియట్ మంచిగా చక్కగా కట్టుకోగలుగుతాం, రాజధానిని ఏర్పాటు చేసుకోగలుగుతాం, అమరావతిని, అమరావతి రైతులకు కూడా మనం చక్కటి సంక్షేమాన్ని ఇవ్వగలిగిన వాళ్ళం అవుతాము, ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ కళ్ళల్లో మనం ఆనందం చూడాలి అని అనుకుంటే పెమ్మసాని లాంటి వాళ్ళని గెలిపించుకోవాలి. మెజారిటీ వచ్చేసి మినిమం 5 లక్షల అబోవ్ అండి. మెజారిటీ వచ్చేసి 5 లక్షలకు మినిమం. అందరికీ తెలిసిపోయింది నానుడు, ప్రతి ఆటో డ్రైవరు, ప్రతి కూలివాడు, ప్రతి రైతు అందరూ కూడా చదువుకున్న వాళ్ళు ఎక్కడ కూడా పెమ్మసాని గురించే మాట్లాడుతున్నారు. పెమ్మసాని ఈజ్ ఏ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్. అసలు ఆయన ఎలక్షన్స్ కూడా కాదండి, ఈ వాజ్ ఆయన గెలిచినట్టే ఇంకా విజయం ఆయన కళ్ళలో ఉంది, విజయంలోనే ఉన్నారు. ఎలక్షన్స్ అన్నీ నామినీ జస్ట్. కాబట్టి అవతల కంటెస్టెంట్లు కూడా ఆయనంతగా చక్కగా ప్రభావితం చేయలేకపోయారు. కాబట్టి ప్రజలందరితో మమేకమే కలిసి చక్కగా మాట్లాడుతున్నారు, అందరితో వస్తున్నారు, అన్ని రకాలుగా అన్ని కమ్యూనిటీస్తో పాటు ఏకీభవిస్తున్నారు, అందరినీ కలుపుకొని ముందుకెళ్తున్నారు. ఇటువంటి గొప్ప వ్యక్తిని మనం ఎంకరేజ్ చేయాలి, ఆయనకి సపోర్ట్ని పలకాలని చెప్తూ నా వంతుగా నేను